Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodumuru. Welcome back to our school assistant biological science corner classes. Even new kuda free classes. Mana channel What's Behind undi even an access chesukochu and moreover inka description lo kuda ee video description lo 8th 9th class ku sambandhinchina biological science textbook nundi ఉన్నటువంటి అన్ని వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో రూపంలో ఉన్నాయి. ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ వచ్చేసి ఇండివిజువల్ వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. రైట్, నేను క్లాస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ సెషన్ డిస్కస్ చేయబోయే ముందు సో మన సబ్స్క్రైబర్లు ఒకరు బిందు గారు ఒక డౌట్ రేస్ చేశారు, చాలా బాగా అనిపించింది. సో క్రోమాటిన్ అనేది క్రోమోజోమ్స్గా కండెన్స్ అవుతూ ఉంటాయి. సో ఇలా క్రోమోజోమ్స్ ఎప్పుడైతే పెయిరింగ్ అయితే ఉంటాయో సో అక్కడ మనకి ఒక క్రోమాటిడ్ అనేది చీలిపోతూ ఉంటుంది, వాటి సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారని తెలుసుకున్నాం. రైట్, సో ఇలా చీలిపోయినప్పుడు జీన్ పెయిర్ అనేది ఎగ్జాక్ట్లీ ఒక క్రోమాటిడ్ ఇంకో క్రోమాటిడ్కి ఇట్లా వెళ్ళిపోతుందా అనేది అడగడం జరిగింది. ఎస్ అండ్ ఎగ్జాక్ట్లీ అలా ఒక జీన్ పెయిర్ అనేది ఖచ్చితంగా ఒక జీన్ ఒక దానిపైకి ఇంకో జీన్ ఇంకో దానిపైకి ఖచ్చితంగా రావాల్సిందే. అలా వస్తేనే అవి ఎగ్జాక్ట్లీ గ్యామెట్స్లోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా జరగడం అనేది వెరీ బ్యూటిఫుల్ మెకానిజం, వెరీ రెగ్యులేటెడ్ మెకానిజం, వెరీ వండర్ఫుల్ మెకానిజం. ఎందుకంటే అసలు క్రోమాటిన్ అనేది క్రోమోజోమ్స్గా ఫామ్ అయ్యేటప్పుడే ఏ క్రోమోజోమ్ మీదకి ఏ జీన్ వెళ్ళిపోవాలలో కూడా మనకి అక్కడ ఆల్రెడీ ప్లాన్డ్ ప్రీ ప్లాన్డ్ మెకానిజం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా వచ్చేసి సో చూడండి, ఒక జీన్ ఇటు పోయేది అటుపోయినా అటుపోయేది ఇటు వచ్చినా కానీ ఇంకా కంప్లీట్గా మనకి క్యారెక్టర్ స్ట్రైట్స్ ఏవైతేనే మొత్తం కూడా స్మాష్ అయిపోతూ ఉంటాయి. సో ఎంత రెగ్యులేటెడ్గా జరుగుతుందంటే ఎంత వండర్ఫుల్ మెకానిజం, ఎంత బ్యూటిఫుల్ మెకానిజం. చూడండి, చాలా చిన్న మెకానిజం సో బట్ చాలా క్రిటికల్ మెకానిజం ఇది. సో అంత రెగ్యులేటెడ్ యాక్షన్స్ అనమాట ఇవన్నీ. అవునండి, సో మీ దానికి మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి జీన్స్ అనేవి డెఫినెట్గా ఒక క్రోమాటిడ్ మీద ఒకటి ఇంకో క్రోమాటిడ్ మీద ఒకటి వెళ్లాల్సిందండి. సో అలా మనకేంటి క్రోమోజోమ్స్ పెయిరింగ్ కూడా చూడండి. సో క్రోమోజోమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ అనుకోండి, సో ఆ క్రోమోజోమ్తోటే పెయిర్ అవుతుంది ఇది. ఫస్ట్ క్రోమోజోమ్ పోయి ఇంకో క్రోమోజోమ్తో పెయిర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్రోమోజోమ్ వచ్చి థర్డ్ పెయిర్ తోటికి థర్డ్ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్తో పెయిరింగ్ కాదు. సో ఇలా పెయిరింగ్ కావడం కూడా ఎంత బ్యూటిఫుల్ మెకానిజం చూడండి. ఈ పెయిరింగ్లో ఏమైనా తేడాలు వచ్చినా కానీ మొత్తం అపసవ్యాలు, క్రోమోజోమ్ అపసవ్యాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. సో ఇంత రెగ్యులేటెడ్ యాక్షన్స్, ఇంత బ్యూటిఫుల్ యాక్షన్స్ మన బాడీలో జరుగుతూ ఉంటాయి. రైట్ రైట్, నెక్స్ట్ ఈరోజు సెషన్లో భాగంగా మనం చూసేది ఏంటంటే ఎవల్యూషన్ అంటే ఏంటి, పరిణామం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో దీంట్లో వచ్చేసి మనకి మైక్రో ఎవల్యూషన్ అంటే ఏంటి, మ్యాక్రో ఎవల్యూషన్ అంటే ఏంటి, డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటే ఏంటి, కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఏంటి, హోమోలోగస్ ఆర్గాన్స్ అంటేంటి, అనలాగస్ ఆర్గాన్స్ అంటేంటి చూద్దాం. సో అవన్నీ అసలు ఎందుకు చూస్తున్నామని చూసినట్లయితే ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాము. పరిణామం అనేది ఒక జీవి నుండి మరొక జీవి ఉద్భవిస్తూ ఉంది, అంటే కొంచెం ఉన్నత లక్షణాలు కలిగి పరిస్థితులకు అనుగుణంగా తట్టుకునేటువంటి కొత్త జీవి ఏర్పడటాన్ని పరిణామంగా చెప్పుకున్నాం. సో మరి చెప్పడమే కానీ దీనికి ఎవిడెన్స్ ఏం లేవా అంటే ఆ ఎవిడెన్స్ గురించి చెప్పడమే ఇవన్నీ కూడా సాక్ష్యాలు అనమాట మనకి. రైట్, సో ఈరోజు సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనము మైక్రో ఎవల్యూషన్ అంటే సూక్ష్మ పరిణామంగా చెప్పుకుంటాం. సూక్ష్మ పరిణామం, సారీ. సో దీన్ని ఏమంటామంటే మైక్రో ఎవల్యూషన్గా చెప్పుకుంటాం, మైక్రో ఎవల్యూషన్. ఏంటి మైక్రో ఎవల్యూషన్ అంటే గుర్తుపెట్టుకోండి కంపల్సరీ, ప్రతి ఒక్క టర్మ్ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్, ప్రతి ఒక్క టర్మ్. సో మైక్రో ఎవల్యూషన్ అంటే ఏంటి, మైక్రో అంటే చిన్న మనకు తెలిసింది. రైట్, సో అంటే ఇక్కడ ఏదైనా ఒక జీవి లేదంటే ఒక జాతి ఏర్పడాలంటే తప్పకుండా పరిణామం అనేది జరగాలి. ఉదాహరణకి ఇక్కడ నేను చెప్తాను సూక్ష్మ పరిణామం అంటే ఏంటంటే, ఉదాహరణకు ఇక్కడ ఒక రెండు బీటిల్స్ ఉన్నాయి, లేదంటే రెండు పిల్లులు రెండు కుక్కలు ఏవో రెండు జీవులు అనుకుందాం. సో ఒక జీవి వచ్చేసి రెండు జీవులు కూడా రెడ్ కలర్లో ఉన్నాయి. రైట్, సో దీంట్లో ఎక్కడో డిఎన్ఏలో మనకి మ్యూటేషన్ జరిగింది. మ్యూటేషన్ జరిగిన తర్వాత దాని యొక్క లక్షణాలు కొంత మార్పులు అనేవి కనపడ్డాయి. ఆ మార్పులనే మనం వైవిధ్యాలుగా చెప్పుకున్నాం, వేరియేషన్స్గా చెప్పుకున్నాం. ఉదాహరణకు ఈ బీటిల్ పాపులేషన్ లేదంటే ఈ పిల్లో కుక్క ఏదో అనుకోండి ఒక జీవి, సో ఆ జీవి యొక్క పాపులేషన్లో ఎక్కడో మ్యూటేషన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేటువంటి జీవులు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది అనుకుందాం. రైట్, సో కొన్ని జీవులు బ్లూ కలర్తో ఏర్పడ్డాయి, బ్లూ కలర్ రెక్కల్ని కలిగి ఉన్నాయి అనుకుందాం, బటర్ఫ్లైస్ అనుకోండి. సో ఇక్కడ మూడు బటర్ఫ్లైస్ ఉన్నాయి, మూడు కూడా రెడ్ కలర్లో ఉన్నాయి. సో దాంట్లో ఇక్కడ మ్యూటేషన్స్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసేటువంటి జనరేషన్ అయితే కొన్ని వచ్చేసి బ్లూ కలర్లో ఉన్నాయి, అగైన్ కొన్ని వచ్చేసి మనకి ఏంటంటే అగైన్ సేమ్ అదేవిధంగా రెడ్ కలర్లోనే ఉన్నాయి అనుకుందాం. సో ఇలా మనకేంటంటే కొన్ని చేంజెసే కనపడుతున్నాయి. రైట్, ఇక్కడ కొన్ని చేంజెస్ అనేవి కనపడుతున్నాయి. సో ఇలా వైవిధ్యాలు ఏర్పడ్డప్పటికీ కూడా
ఈ బ్లూ కలర్ బటర్ఫ్లైస్ ఏవైతున్నాయో రెడ్ కలర్ బటర్ఫ్లై తోటి కలిసి నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. అంటే ఇక్కడ మనకి ఏంటని చూసినట్లయితే బ్లూ కలర్ అదేవిధంగా రెడ్ కలర్ అనేవి ఒకే జాతికి చెందినటువంటి జీవులు కాకుండా జస్ట్ కలర్ వేరున్నాయి. అవి రెండూ కలిసి కూడా మనకి కొత్త పిల్ల జీవుల్ని ఏర్పరచగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇలా సున్నితమైనటువంటి చాలా సూక్ష్మమైనటువంటి వైవిధ్యాలు ఉన్నట్లయితే దీన్ని ఏమంటామంటే మైక్రో ఎవల్యూషన్గా చెప్పుకుంటాం. వెరీ సింపుల్, ఇక్కడ వైవిధ్యం అనేది కొత్త జీవులని వైవిధ్యాలు ఏర్పడతాయి, బట్ ఆ వైవిధ్యాలు అనేవి క్రొత్త జీవుల్ని ఏర్పరచడంలో ఆటంకపరచవు. అంతే, వెరీ సింపుల్, అర్థమవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ చిన్న వైవిధ్యం ఏర్పడింది, వైవిధ్యం ఏర్పడేపటికి కూడా ఈ రెండు జీవులు కలిసి కొత్త జీవిని ఉత్పత్తి చేస్తుంటాయి. ఉదాహరణకు బ్లూ అండ్ రెడ్ కలిసేసి కొత్త జీవిని ఏర్పరిచాయి. అంటే ఇక్కడ మనకేంటి, కొత్త జీవి ఏర్పరచగలిగే సామర్థ్యం ఇవి రెండూ కలవగలవు. సో ఇలాంటి పరిణామాన్ని ఏమంటామంటే మనము మైక్రో ఎవల్యూషన్గా చెప్పుకుంటామంటే సూక్ష్మ పరిణామంగా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. సో రెండవది వచ్చేసి మనకి మాక్రో ఎవల్యూషన్. సో దీన్ని స్థూల పరిణామంగా చెప్పుకుంటాం. స్థూల పరిణామం ఏంటి? స్థూల పరిణామం, స్థూల పరిణామానికి ఇంకో పేరు ఉంది, గుర్తుపెట్టుకోండి, జాతుల ఉత్పత్తి. జాతుల ఉత్పత్తి వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జాతుల ఉత్పత్తి అనేది స్థూల పరిణామానికి మరొక పేరు. ఏంటి జాతుల ఉత్పత్తి ఇప్పుడు చూద్దాం మనం, రైట్. స్థూల పరిణామం అంటే ఉదాహరణకు ఇక్కడ కొన్ని జీవులు ఉన్నాయి. సో ఈ జీవులన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే రెడ్ కలర్లో ఉన్నాయి, రైట్. సో బటర్ఫ్లైస్ అనుకుందాం, రెడ్ కలర్లో బటర్ఫ్లైస్ ఉన్నాయి. సో ఈ బటర్ఫ్లైస్లో చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి, సూక్ష్మ పరిణామం అయింది. సో తర్వాత ఏమైందంటే ఈ బటర్ఫ్లైస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏవో పిట్టలో లేదంటే కాకులు తీసుకెళ్ళి పట్టుకెళ్ళేసి ఎక్కడో దూరంగా పడేసాయి కొన్నింటిని. సో ఇవేమైతే అంటుంటే శారీరకంగా అనేక పెద్ద పెద్ద మార్పులకు లోనవుతూ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటర్ఫ్లై సైజ్ ఇంత ఉంది అనుకోండి, ఇంకో బటర్ఫ్లై సైజ్ వచ్చేసి ఇంత అయిపోతూ ఉంటుంది. అంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల కారణంగా దాని యొక్క శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. దట్ మీన్స్ ఎక్కడో మ్యూటేషన్స్, డిఎన్ఏలో మ్యూటేషన్స్ ఏర్పడి దాని శరీర యొక్క పరిమాణం మారడమా లేదంటే దాని యొక్క కలర్ మారడమా, సో దాని యొక్క మొత్తం స్ట్రక్చరే మారడమా, ఏదో ఒక పరిణామం అనేది, ఏదో ఒక మార్పులు అనేవి జరుగుతుంటాయి. ఈ వైవిధ్యాలు అనేవి పెద్ద మొత్తంలో ఉంటాయి. ఎంత పెద్ద మొత్తంలో ఉంటాయంటే ఉదాహరణకు ఇక్కడ నుండి కొన్ని బటర్ఫ్లైస్ని కొన్ని కాకులు పట్టుకెళ్ళేసి ఎక్కడో పడేసాయి. పడేసినప్పుడు వీటి యొక్క కలరు ప్లస్ సైజు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చిన్నగా లేదంటే కొన్ని పెద్దగా ఏవో అయ్యాయి అనుకోండి, సో పరిణామంలో చేంజ్ అయిపోయాయి పరిమాణం, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూ కలర్లో అయిపోయాయి అనుకుందాం, అన్నీ కూడా బ్లూ కలర్ అంటే కలర్ చేంజ్ అయింది, అంటే ఇక్కడ సూక్ష్మ పరిమాణం జరిగింది. అదేవిధంగా నేను ఒక సైజ్ అనేది చాలా పెద్దగా అయిపోయింది. ఎంత పెద్దగా అయిపోయిందంటే ఇన్ కేస్ ఇవి పొరపాటున యాక్సిడెంటల్గా ఎక్కడైనా కలిసింది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూ బటర్ఫ్లై అదేవిధంగా రెడ్ బటర్ఫ్లై రెండు కూడా ఎక్కడో కలిసాయి అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి బ్లూ బటర్ఫ్లై, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ బటర్ఫ్లై అనుకుందాం. సో ఇవి రెండు కలిసినప్పటికి కూడా కొత్త జీవులని ఉత్పత్తి చేయలేవు, దట్స్ ఇట్. కొత్త జీవులను ఉత్పత్తి చేయలేవు అంటే వైవిధ్యాలు ఒక జాతిలో వైవిధ్యాలు పొందినటువంటి జీవి ఏదైతే ఉందో, అంటే ఏ జీవి అయితే మార్పులకు లోనైందో, ఆ మార్పులకు లోనైనటువంటి జీవి పాత జీవితో కలిసి కొత్త జీవులని ఉత్పత్తి చేయలేదు. అంటే దిస్ మీన్స్ ఏంటంటే అది ఒక కొత్త జాతిగా ఏర్పడింది అంతే. సో పాత జాతితో కలవలేదు, పిల్లల్ని ఉత్పత్తి చేయలేదు, అదేంటి కంప్యూటర్ కొత్త జాతి. ఇలాంటి పరిణామం ఏమంటామంటే స్థూల పరిణామం లేదంటే జాతుల ఉత్పత్తి అన్నాం. జాతుల ఉత్పత్తి అనుకుంటామంటే కొత్త జాతి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ జీవిలో కొన్ని మార్పులు, ఇక్కడ వచ్చేసి ఏంటి కొత్త జాతి ఏర్పడింది. దీన్ని ఏమంటున్నామంటే స్పీషియేషన్ లేదంటే జాతుల ఉత్పత్తిగా చెప్పుకుంటున్నాం, రైట్. సో ఇది ఒకటి మనకి ఏంటంటే సూక్ష్మ పరిణామం, అదేవిధంగా స్థూల పరిణామం. నెక్స్ట్ వచ్చేసి మనకు చూడండి అపసారి పరిణామం. అపసారి పరిణామం, సో దీన్ని డైవర్జెంట్ ఎవల్యూషన్గా చెప్పుకుంటాం. డైవర్జెంట్ ఎవల్యూషన్, సో ఏంటి డైవర్జెంట్ ఎవల్యూషన్, అపసారి పరిణామం ఏంటంటే, సో ఇక్కడ జీవులు అనేవి రకరకాల జీవులు ఉంటాయి.
సో రకరకాల జీవులున్నప్పటికీ కూడా వీటి యొక్క పూర్వజీవి ఒకటే అయి ఉంటుంది అనేది వచ్చేసి మనకి ఏంటంటే అపసారి పన్నం. వెరీ సింపుల్. ఇక్కడ సో పూర్వజీవి ఏదైతే యాన్సిస్టర్ ఏదైతే ఉందో ఈ యాన్సిస్టర్ అనేది కామన్ యాన్సిస్టర్ అని చెప్తుంటారనమాట. సో కామన్ యాన్సిస్టర్ నుండి రకరకాల జీవులు పుట్టుకొచ్చాయని చెప్పడం జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక జీవి, బి అనేది ఒక జీవి, సి అనేది ఒక జీవి, డి అనేది ఒక జీవి. సో వీటికి అన్నిటికీ పూర్వీకులు ఎవరు అని చూసినట్లయితే కామన్గా ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే డైవర్జెంట్ ఎవల్యూషన్గా చెప్పుకుంటాం, లేదంటే అపసారి పరిణామంగా చెప్పుకుంటాం. సో మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని చూసినట్లయితే నిర్మాణ సామ్య అవయవాలని ఎగ్జాంపుల్గా చెప్పుకుంటారు. నిర్మాణ సామ్య అవయవాలు, అవయవాలు కల జీవులు. సో వీటిని ఏమంటామంటే హోమోలోగస్ ఆర్గాన్స్ అంటాం. సో ఏంటి హోమోలోగస్ ఆర్గాన్స్? సో నేను చెప్తున్నాను ఏమని చెప్పానంటే ఒక పూర్వజీవి నుండి అన్ని పూర్వజీవి అన్ని జీవులు కొత్త జీవులు అనేవి ఉద్భవించాయని చెప్తాను. మరి దాని ప్రూఫ్ ఏంటి అని చూసినట్టయితే మనకి ఏవైతే నిర్మాణ సామ్య అవయవాలు ఉంటాయో అవన్నీ కూడా వాటిని పరిశీలించినప్పుడు క్లియర్గా మనకి అర్థమవుతుంది ఒక జీవి నుండి మిగిలిన జీవులు కొత్త జీవులు అనేవి పుడతాయని అర్థమవుతుంది అనేసి దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. నిర్మాణ సామ్యవయాలు, నిర్మాణ సామ్యవయాలు అంటే వెరీ సింపుల్, వేరువేరు జీవుల్లో ఉన్నటువంటి అవయవాలను పరిశీలించినప్పుడు వాటి యొక్క నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది, బట్ అవి నిర్వర్తించేటువంటి విధులు లేదంటే పనులు అనేవి రకరకాలుగా ఉంటాయి. వీటిని మనము హోమోలోగస్ ఆర్గాన్స్ లేదంటే నిర్మాణ సామ్య, నిర్మాణ అంటే స్ట్రక్చరల్లీ, సామ్య అంటే సేమ్ ఉండడం, అంటే స్ట్రక్చరల్గా సేమ్ ఉంటూ ఉంటాయి, వాటి యొక్క నిర్మాణం అనేవి సేమ్ ఉంటాయి. ఇలాంటి అవయాలు ఏమంటామంటే మనము నిర్మాణ సామ్యవయాలు. సో అన్నిట్లో సేమ్ ఉన్నాయి కదా నిర్మాణము, కాబట్టి ఇవన్నీ ఒకదాని నుంచి వచ్చాయని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ డైవర్జెంట్ ఎవల్యూషన్గా చెప్పుకుంటాం. ఉదాహరణకు ఇక్కడ ఒక కామన్ యాన్సిస్టర్ ఉన్నది, అంటే పూర్వజీవి ఒకటే ఉంది. దీని నుండి మనకి ఏంటంటే మానవుడు వచ్చాడని చెప్తారు, మానవుడు. నెక్స్ట్ చిరుతపులి. నెక్స్ట్ గబ్బిలం తీసుకుందాం. సో ఇవైతే మన బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రకరకాల జీవులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు మానవుడు, చిరుతపులి, తిమింగలం, గబ్బిలం, నాలుగు జీవులు తీసుకున్నాం. సో ఇవన్నిటికి కూడా వీటికన్నిటి కూడా ఎవరు యాన్సెస్టర్ ఒక్కరే, దాని నుంచే రకరకాల జీవులు అని వచ్చాయని చెప్తున్నాం. ఎలా చెప్పగలుగుతున్నామంటే మనకు ప్రూఫ్ ఉంది. ఏంటి? వీటిలన్నిటిలో కూడా నిర్మాణ సామ్య అవయవాలు ఉన్నాయి అనేసి చెప్తున్నాం, అదే మన ప్రూఫ్ అన్నమాట, రైట్? సో ఇక్కడ ఏంటి, ఉదాహరణకు మానవుడి యొక్క ముంజేయి అంటే ఫోర్ ఆర్మ్ అంటాము. సో చిరుతపులి యొక్క ముందు కాళ్ళు, నెక్స్ట్ తిమింగలం యొక్క తెడ్ల వంటి నిర్మాణాలు, ఫ్లిపోస్ అంటూ ఉంటాము, నెక్స్ట్ గబ్బిలం యొక్క రెక్క. వీటి యొక్క ముంజేతులను పరిశీలించినట్లయితే వాటి యొక్క నిర్మాణాలన్నీ కూడా సేమ్ ఉంటాయి. దాంట్లో ఉండే బోని స్ట్రక్చర్స్ అన్నీ కూడా, ఎన్ని బోన్స్ ఉంటాయి, ఎలా మరి ఉంటాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది మొత్తం కూడా కంప్లీట్గా స్ట్రక్చర్ దే ఆర్ వెరీ సిమిలర్ టు ఈచ్ అదర్. సో అవన్నీ కూడా నిర్మాణంగా సేమ్ ఉన్నాయి, కాబట్టి వీటిని ఏమంటున్నామంటే మనము హోమో అంటే సేమ్, హోమోలోగస్ ఆర్గాన్స్ అంటున్నాం అనమాట వీటిని. సో ఇలా బట్ మరి వీటి యొక్క క్రియను చూసినట్లయితే డిఫరెంట్గా ఉన్నాయి. సో తిమింగలానికి వచ్చేసి ఈత కొట్టడానికి, రైట్? సో గబ్బిలం వచ్చేసి ఏంటి, గాల్లో ఎగరడానికి. చిరుతపులి వచ్చేసి ఏంటి, తొవ్వడానికా లేకుంటే ఉరగడానికి ఉపయోగపడుతుంది. మానవుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏమైనా వస్తువులు హోల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే వీటి యొక్క పూర్వాంగాలను చూసినట్లయితే నిర్మాణాత్మకంగా సేమ్ ఉన్నాయి, అదేవిధంగా క్రియాత్మకంగా అంటే పనులు చేసినట్లయితే, ఇవి చేసేటువంటి పనులు చూసినట్లయితే వేరువేరుగా ఉంటాయి. ఇలాంటి అవయవాలను ఏమంటామంటే నిర్మాణ సామ్య అవయవాలుగా చెప్పుకుంటాము. సో ఈ నిర్మాణ సామ్య అవయవాలు దేనికి ఎగ్జాంపుల్ అని చూసినట్లయితే అపసారి పరిణామానికి ఎగ్జాంపుల్, గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇక్కడ ఇది హెచ్ ప్లస్ ఇక్కడ డి కదా, ఇంగ్లీష్ మీడియంలో గుర్తుపెట్టుకోండి. హోమోలోగస్ ఆర్గాన్స్ వచ్చేసి డైవర్జెంట్ ఎవల్యూషన్కి ఎగ్జాంపుల్, హెచ్డిటీవీ అనుకోండి, హెచ్డిటీవీ అంటుంటాం కదా, రైట్? సో ఇది వచ్చేసి మనకి అపసారి పరిణామం. ఇంకొక పరిణామం ఉంటుంది, అదేంటంటే మనకి అభిసారి పరిణామం. అభిసారి పరిణామం, సో దీన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్గా చెప్పుకుంటాం. కన్వర్జెంట్ ఎవల్యూషన్, సో జస్ట్ క్వైట్ ఆపోజిట్ టు ద డైవర్జెంట్ ఎవల్యూషన్. సో కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఏంటంటే చూసినట్లయితే ఏర్పడ్డటువంటి కొత్త జీవులు,
సో ప్రపంచంలో ఏర్పడు కొత్త జీవులు ఏవైతేనో అవి ఒకే పూర్వజీవి నుండి ఏర్పడలేదు అని చెప్తూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అభిసారి పరిణామంగా చెప్పుకుంటాం, లేదంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్గా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. సో ఉదాహరణకు ఇక్కడ ఏ అనే జీవి ఉంది, నెక్స్ట్ బి అనే జీవి ఉంది, నెక్స్ట్ సి అనే జీవి ఉంది అనుకోండి. ఏ నుండి ఒక కొత్త జీవి ఏర్పడుతుంది, సే ఫర్ ఎగ్జాంపుల్ డి ఏర్పడుతుంది, బి నుండి ఈ ఏర్పడుతుంది, ఈ సి నుండి ఎఫ్ ఏర్పడింది. అంటే ఇలా కొత్తగా ఏర్పడేటువంటి జీవులు ఏవైతేనే ఒకే పూర్వజీవి నుండి కాకుండా వివిధ రకాల జీవుల నుండి ఏర్పడ్డాయనేసి అభిసారి పరిణామం చెప్తూ ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే మనకి క్రియాసామ్య అవయవాలు, క్రియాసామ్య అవయవాలు అవయవాలు. సో వీటిని అనలాగస్ ఆర్గాన్స్గా చెప్పుకుంటాం, అనలాగస్ ఆర్గాన్స్. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఏసీలో కూర్చొని ఎస్జీటీవీ చూస్తున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. సో అవి రెండు లింక్, కన్వర్జెంట్ ఎవల్యూషన్, అదేవిధంగా అనలాగస్ ఆర్గాన్స్, రైట్. సో ఇక్కడ మనకి అభిసారి పరిణామంకి ఉదాహరణ ఏంటంటే క్రియాసామ్య అవయవం. సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మనకి గబ్బిలం యొక్క రెక్కను తీసుకోండి, అదేవిధంగా ఒక చిన్న తూనీగ యొక్క రెక్కను తీసుకోండి. సో తూనీగ రెక్క అంటే దట్ ఈస్ డ్రాగన్ ఫ్లై. సో లేదంటే సీతాకోకచిలుక రెక్క. మనకి బుక్లో ఉన్నది కాకుండా వేరేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం ఒకసారి దీని నుండి ఇలా అడగడం జరిగింది, ఏంటి మనకు టెక్స్ట్ బుక్లో పారాగ్రాఫ్లో ఇచ్చింది వచ్చేసి మనకి ఏమిచ్చాడంటే గబ్బిలం అదేవిధంగా పక్షి రెక్కను కంపేర్ చేస్తూ ఇచ్చాడు, రైట్. అక్కడ డయాగ్రామ్ వచ్చేసి పక్షి రెక్కని అదేవిధంగా తూనిగ యొక్క రెక్కని ఇవ్వడం జరిగింది, తూనిగను సీతాకోకచిలుకను ఏదో ఇచ్చాడు. సో ఇలా ఇంకొకటి ఏదో కొత్త దేవులాడు కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ రెండు అవయవాలు స్ట్రక్చరల్గా సేమ్ ఉన్నాయా, డిఫరెంట్గా ఉన్నాయా, బట్ యొక్క పని ఒకే విధంగా ఉందా, వేరే రకంగా ఉందా అనేది చూడాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి క్రియాసామ్య అవయవాలు అంటే ఏంటంటే క్రియ అంటే పని, అంటే ఏవైతే అవయవాలు ఒకే పనిని నిర్వర్తిస్తూ వాటి యొక్క నిర్మాణాత్మకంగా వేరు ఉన్నట్లయితే వాటిని అనలాగస్ ఆర్గన్స్ లేదంటే క్రియాసామ్య అవయవాలుగా చెప్పుకుంటాం. ఉదాహరణకు సీతాకోకచిలుక యొక్క రెక్కలు, పక్షి యొక్క రెక్కలు చూద్దాం. సో పక్షి యొక్క రెక్కలు, సీతాకోకచిలుక యొక్క రెక్కలు రెండు కూడా ఉపయోగపడేది ఏంటంటే ఎగరటానికి, అంటే వాటి యొక్క క్రియ ఒకటి, వాటి యొక్క పని ఒకటి. సో కాబట్టి ఏమంటున్నాం, క్రియాసామ్య అవయవాలు అంటున్నాం వాటిని, అనలాగస్ ఆర్గన్స్గా చెప్పుకుంటున్నాం, రైట్. సో స్ట్రక్చర్ చూసామనుకోండి, సో పక్షి యొక్క రెక్క ఒక రకంగా ఉంటుంది, సీతాకోకచిలుక రెక్క ఒక రకంగా ఉంటుంది. సీతాకోకచిలుక రెక్కలో మనకు ఎముకలు కానివ్వండి, కండరాలు కానీ, ఈకలు కానీ ఏమీ ఉండవు, రైట్. వేరాస్ ఇన్ ద బర్డ్స్ వింగ్ చూసినట్లయితే మనకి దాంట్లో ఫెదర్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటుంది, అదేవిధంగా బోన్స్ కూడా ఉంటాయి. అంటే దీస్ ఆర్ బోత్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ స్ట్రక్చరలీ కదా. స్ట్రక్చరల్గా రెండు కూడా, నిర్మాణాత్మకంగా రెండు కూడా వేరుగా ఉన్నాయి, బట్ క్రియాపరంగా చూసినట్లయితే సేమ్ ఉన్నాయి. ఇలాంటి అవయవాలను వచ్చేసి మనం ఏమంటే క్రియాసామ్య అవయవాలుగా చెప్పుకుంటాం. ఇది అభిసారీ పరిణామానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మైక్రోవెల్యూషన్, అదేవిధంగా మ్యాక్రోవెల్యూషన్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పరిణామానికి ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు, కూడా ఒక ప్రూఫ్ అన్నమాట. సో పరిణామం ఒక జీవి నుంచి ఒక జీవి జరిగిందంట. ఏంటి పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలను చూసినట్లయితే ఏ జీవైనా సరే అభివృద్ధి చెందేటప్పుడు, సో దాని యొక్క సంయుక్త బీజం నుండి ప్రౌఢజీవిగా ఏర్పడేంతవరకు, సో రకరకాల దశల్ని కలిగి ఉంటూ ఉంటుంది. అది ఉదాహరణకు, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ యొక్క ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ స్టేజ్ చూసినట్లయితే ఏంటంటే ఫస్ట్ సంయుక్త బీజం ఉంటుంది. సంయుక్త బీజం ఏర్పడడం అనేది ఏక కణ జీవిని పోలి ఉంటుంది, అంటే అమీబాని పోలి ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఏవైనా జీవులు వాటి యొక్క పిండాభివృద్ధిలో పూర్వీకుల యొక్క వివిధ రకాల రూపాలను ప్రదర్శించుకుంటూ వస్తున్నాయనేసి, ఇది ప్రదర్శించుకుంటూ వస్తున్నాయనేది కూడా ఇలా ఎవల్యూషన్ జరిగిందనడానికి ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది, రైట్. ఉదాహరణకు సంయుక్త బీజం ఏంటి, అమీబాతో కంపేర్ చేయడం జరిగింది. సో తర్వాత నెమ్మదిగా ఏంటి, అది మనకు ఒక దశలో ఏంటంటే టాడ్పోల్ డింబగాని పోలి ఉంటుంది, ఒక దశలో చేపని పోలి ఉంటుంది. సో మనం ఆ చేపని పోలి ఉన్నటువంటి పిండం ఏంటంటే ఉమ్మనీరులో తిరుగుతుంది. అంటే జీవి అనేది నీటిలో, మనకంటే ముందు జీవులు నీటిలో ఉన్నాయంటానికి అది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ రావడం జరిగింది. సో ఇలా టాడ్పోల్ చూసినట్లయితే చేపని పోలి ఉంటుంది, రైట్. సో కాబట్టి చేప నుండి ఉభయచరాలు రావడం అనేది జరిగిందనేసి అలా పిండోత్పత్తి శాస్త్రంలో ఉన్నటువంటి నిదర్శనాలు ఏమో పిండాభివృద్ధిలో, ఈ పిండాభివృద్ధిలో ఉన్నటువంటి నిదర్శనాలని బేస్ చేసుకొని ఒక జీవి పూర్వజీవి నుండి వచ్చిందనేసి చెప్పడం జరుగుతుంది. ఇది పిండోత్పత్తి శాస్త్రానికి సంబంధించినటువంటి నిదర్శనాలు, రైట్.
సో ఇది ఈరోజు సెషన్. నెక్స్ట్ సెషన్లో మనకి శిలాజాలు అంటే ఏంటి, ఆర్కియోప్టెరిక్స్ ఏంటి, నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి చూద్దాము. టిల్ ద నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఎ గ్రేట్ డే.